హాయ్ అందరికి, ఈరోజు బాబు లంచ్ బాక్స్ అలాగే బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇలా చేసి పెట్టేశాను. ఎప్పుడు తినని అసలు ఇడ్లీ అంటేనే దూరంగా ఉండే పిల్లలు అయితే ఈ మధ్య అయితే ఇడ్లీనే చేయమంటున్నారు. ఇలా చిన్న చిన్నగా చేయడం అలవాటు చేసిన దగ్గర నుండి ఇష్టంగా తింటున్నారు. ఇడ్లీ అయితే ఈరోజు చాలా హెల్దీగా రవ్వ బియ్యం ఏమీ లేకుండా మీరు ఇలా చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే నెక్స్ట్ డేకి ముందు రోజు ఆఫ్టర్నూనే నానబెట్టేసుకున్నానండి. సో ఒక హాఫ్ కప్ వరకు పెసర్లు, ఈ పెసర్లు లేకుంటే నార్మల్ పెసరపప్పు అయినా వేసుకోండి. సో అలాగే హాఫ్ కప్, సో హాఫ్ కప్ కన్నా తక్కువ కూడా వేసుకోవచ్చు, బట్ కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది పులిసి అనేసి. మినపప్పు కాస్త ఎక్కువనే వేస్తాను నేను ఎప్పుడు. పెసర్లు ఎంత వేసుకున్నానో మినపప్పు కూడా అంతే వేసుకున్నాను. సో ఈ విధంగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి ఒక 3-4 అవర్స్ నానబెట్టేసుకున్నానండి. సో ఇది చూసారు కదా ఎంత మంచిగా నానిపోయాయో, చాలా హెల్దీ. ఇక్కడ మనము ఇడ్లీ రవ్వ అలాగే బియ్యం అలాంటివి, అంటే ఇడ్లీ రైస్ అలాంటివి ఏమీ లేకుండా కూడా ఇడ్లీ చేసుకోవచ్చు. ఈ మధ్య మా పిల్లలు అయితే ఇడ్లీ చక్కగా తింటున్నారండి. సో నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఇడ్లీ తింటుంటే రోజు అదే చేయాలనిపిస్తుంది. అలా అని తింటున్నారు కదా అని మనం డైలీ చేసామనుకోండి మళ్ళీ ఇంకోసారి చెయ్యనేలాగా ఉండాలి, కానీ వద్దు అనేలాగా ఉండద్దు. సో ఇక్కడైతే నేను మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను, ఎక్కువగా వాటర్ వేయకుండా స్మూత్గా మిక్సీ పట్టేసుకోండి ఇడ్లీ కాబట్టి. సో కొంచెం తిక్కగానే ఉండాలి. ఇంకా నైట్ అయితే ఓవర్ నైట్ ఉంచేసాను. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా రైస్ అయితే పెట్టేశాను. సో రైస్ మిల్క్ పెట్టేస్తున్నాను. ఇంకా ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ రెడీగా ఉంటేనైతే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. మార్నింగ్ లంచ్ బాక్స్ అయితే ఈజీగా త్వరగా అయిపోతాయి కదా ఒక 15-20 మినిట్స్లో. నెక్స్ట్ అయితే ఇంకా పాలు కూడా అయిపోయాయి, ఇవి చల్లారుతాయి కదండి, అందుకే. ఇంకా నన్ను కామెంట్లో వచ్చేసి పిల్లలు పాలు మంచిగా తాగాలంటే మీరేమి యూజ్ చేస్తారని అడిగారు. నేనైతే బెల్లం అండి, ఇంకా ఇంట్లోనే తయారు చేసుకున్న నట్స్ పౌడర్ అంతే. సో నట్స్ పౌడర్ బాదం పౌడర్ కొంచెం వేసి ఇంకా బెల్లం బాగా వేసి ఇచ్చేస్తాను. సో ఫస్ట్ నుంచి అలవాటు అయిపోతే తర్వాతకి టెన్షనే ఉండదు. మార్నింగ్ ఈవినింగ్ ఇద్దరు పిల్లలు తాగేస్తారండి 1-1 గ్లాస్ అయితే. సో ఇష్టంగా తాగుతారు మిల్క్ మాత్రం. ఎప్పుడైనా నేను మర్చిపోయినా కూడా పిల్లలు ఈరోజు మిల్కులు ఇవ్వా అమ్మ అంటారు, అంత ఇష్టంగా తాగేస్తారు. నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది, పాలు మంచివి కదా. అందులో ఒకటి ముంబైలో పాలు బాగా ఉంటాయండి మంచిగా చిక్కగా. నెక్స్ట్ అయితే పాలు కొంచెం చల్ల వాటర్లో పెడితే అదే చల్లారిపోతుంది. ఇంకా రైస్ చేస్తున్నాను లంచ్కి, కొంచెం ఆయిల్లో చిన్న పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర కొద్దిగా మసాలాలు కూడా ఎక్కువ ఏం కాదు లేండి, ఒక బగారాకు ఫ్లేవర్ కోసం దాల్చినంత ఇంకేం వేయలేదు. సో నెక్స్ట్ ఇది అలా కలిపేయాలి మొత్తం. ఆనియన్ మగ్గక ముందు కొన్ని గ్రీన్ పీస్ చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, మీ పిల్లలు ఇలా తినకుంటే క్యారెట్ తురుముకోండి. సో నీట్గా వాష్ చేసుకున్న మష్రూము, సో మష్రూమ్ చాలా మంచిది కదా. సో ఇంకా మష్రూమ్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, పలావ్ లాగా కాకుండా. నేను రైసే చేస్తానండి, చాలాసార్లు నన్ను అడుగుతున్నారు పలావ్ చేయండి అక్క డైరెక్ట్గా రైస్ కుక్ చేసింది ఎందుకని. చాలా ఏమోనండి మా పిల్లలు తిన్నారు వెజిటేబుల్స్ మెత్తగా అయితే కొంచెం క్రిస్పీగా ఉంటేనే తింటారు. సో ఏమో నేనైతే ఇంకా చేయలేనేమో అలా ఇష్టంగా తినారండి మెత్త మెత్తగా ఉండేసరికి. నెక్స్ట్ అయితే చూసారు కదా బ్యాటర్ కూడా ఎంత బాగుందో. సో దీంతో ఇడ్లీ వేసుకోవచ్చు, కొంచెం వాటర్ వేస్తే దోశ కూడా అవుతుంది, ఇలానే మందంగా ఉత్తప్పం కూడా అవుతుంది అండి. ఒక బ్యాటర్తో 3-4 రకాలు అన్నట్టు. ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి అవి వేసేసినాం అనుకోండి, క్యారెట్ కొన్ని వెజిటేబుల్స్ వేస్తే పునుగులు కూడా అవుతాయి. సో వాటర్ ఎక్కువ లేకుండా మంచిగా కొంచెం మినపప్పు ఎక్కువ వేసి మనము మెత్తగా, అంటే మినపప్పు కొంచెం ఎక్కువ వేసి వాటర్ తక్కువ వేసి మిక్సీ పట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఫర్మెంటేషన్ అవుతుంది. మినపప్పు వేసాము కాబట్టి ఇడ్లీ అయినా నెక్స్ట్ దోశ కూడా బాగుంటుంది. ఈ చిన్న ట్రే నేను డిమార్ట్లో తీసుకున్నానండి. తీసుకునేటప్పుడు అనుకున్నాను అబ్బాయి ఈ ట్రే అయినా తీసుకుంటున్నాను పిల్లలు మంచిగా తినాలి దేవుడా అని. నిజంగా అండి మా ఎక్స్పెషల్ మా పెద్దోడైతే, పెద్దోడే కాదు మిన్ను కూడా ఈ ట్రే చూస్తే చాలు ఇవి చెయ్యమ్మా అంటారు. ఇవి ఇడ్లీ అని కూడా తెలియదులే కానీ అది ప్లేట్ పట్టుకొని మాకు ఇవి చెయ్యమ్మా అంటారు. చాలా ఇష్టంగా తింటున్నారండి అమ్మాయి అనిపిస్తుంది, ఎందుకంటే ఇడ్లీ చాలా మంచిది కదా. అట్లీస్ట్ వీక్లీ 2-3 టైమ్స్ అయినా తినాలి. ఇంకా మా హస్బెండ్ కూడా పెట్టేశాను ఈరోజు. ఇంకా మా పెద్ద బాబుకి హస్బెండ్కి మెనుకు లేచిన తర్వాతకి చేస్తానండి, ఎప్పుడే చల్లారిపోతుంది కాబట్టి. సో వెజిటేబుల్స్ అన్నీ మంచిగా మగ్గినాయి, ఇంకా ఫ్లేవర్ చాలు లేదు ఊరికే కలుపుతుంటే అడ్డొస్తుంది అనేసి బగారా లీఫ్ తీసేశాను.
ఇక్కడ మనకు మష్రూమ్ కూడా చూసారు కదా, ఆయిల్లో మంచిగా మగ్గడం వల్ల బాగుంటుంది టేస్ట్. సో మీకు కావాలంటే ఇక్కడ వాటర్ యాడ్ చేసుకొని రైస్ వేసుకోండి. ఇంకా నేనైతే కుక్కుడు రైసే వేస్తాను. కొంచెము ఉప్పు, ధనియా పౌడర్, లైట్గా గరం మసాలా కొంచెమే, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కారం కోసము, లేదంటే నార్మల్ కారం పెప్పర్ అయినా యూజ్ చేసుకోండి. వెజిటేబుల్స్ ఎంత మంచిగా మగ్గిపోయాయో కదా, సో చాలా బాగుంటాయి టేస్ట్. మా పిల్లలకు వెజిటేబుల్స్ బాగా తింటారు కాబట్టి ఇలానే చేస్తాను. నెక్స్ట్ అయితే ఇంకా కుక్ చేసుకున్న రైస్. సో రైస్ వేసేసి బాగా మిక్స్ మొత్తం కలుపుకోవడమే. బాగుందండి, బాబు కూడా ఇష్టంగా తిన్నారు. మీ పిల్లలు కూడా ఒకసారి మష్రూమ్ ఇలా ట్రై చేయండి. ఇవేమి వెజిటేబుల్స్ వద్దు అనుకుంటే మాత్రము ఓన్లీ ఆనియన్ వేసి ఇంకా మష్రూమ్ వేసి రైస్ కలిపేసుకోండి, ఓకేనా? కాకపోతే ఈ వెజిటేబుల్స్ తినడం వల్ల వాళ్ళకు కూడా స్టమక్ నిండుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారులేండి. మష్రూమ్ కూడా చూడండి ఎంత మంచి గోల్డ్ కలర్ అయిందో. సో మెత్తగా ఉండకుండా క్రిస్పీగా, కొంచెం లోపల సాఫ్ట్గా పైన అలా ఉంటుంది. టేస్ట్ వైజ్గా కూడా బాగుంటుంది. ఇలాంటి మనము కుక్ చేసుకున్న రైస్ కలుపుకొని ఇలా చేసుకో, అంటే బ్రేక్ఫాస్ట్కి పెట్టుకున్నవి ఏంటంటే జస్ట్ మనము సాల్ట్ ఉండేలాగా చూసుకోండి. కారం ఉంటే ఎక్కువగా తినరు, కొద్దిగా కారం ఉండి సాల్ట్ కరెక్ట్గా ఉంటే మంచి టేస్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నేనైతే చట్నీ కూడా చేశాను, పల్లీలు, కొంచెం బాదం పప్పు, వెల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం సాల్ట్, అంతే. సో నేను ఇడ్లీలో ఎక్కువ సాల్ట్ ఏం పిల్లలకి ఇవ్వను. ఇడ్లీ బ్యాటర్లో వేయలేదు కాబట్టి ఇంకా చట్నీలో వేస్తాను. ఇడ్లీ బ్యాటర్లో వేస్తే చట్నీలో వేయనండి. సో ఎందుకు లేండి, ఎదుగుతున్నారు కదా, ఎక్కువ సాల్ట్ ఎందుకు ఇప్పటి నుంచి అలవాటు అన్నట్టు కొంచెమే వేస్తాను. చూసారు కదా ఎంత మంచిగా వచ్చాయో, చిన్నవే కదండి పెద్దవి కూడా. ఇవి ఎన్ని ఉంటాయో లేండి, నాకు తెలుసు ఇవన్నీ కలిపితే ఒకటో రెండో ఉండొచ్చు, బట్ అంతకంటే ఎక్కువ కూడా ఏం మార్నింగ్ టైంలో ఉండదు లేండి తినడానికి. ఇవన్నీ తినేస్తే నాకు హ్యాపీ అన్నట్టు, ఎక్స్పెషల్ ఇడ్లీ తింటున్నారు అనే ఫీలింగే నాకు బాగా ఉంటుంది, సంతోషంగా. అమ్మయ్య పిల్లలు, మా పిల్లలు అస్సలు తిన్నారండి, ఈ మధ్య చేయమంటారు. అది అదేంటో ఏమో, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగున్నాయి, చిట్టి చిట్టి ఇడ్లీలు అని అంటున్నారంట, అందుకే ఇక తీసుకోవే తినేస్తా ఉండు. నెక్స్ట్ ఈ మసాలాలన్నీ తీసి పక్కకు పెట్టేసుకోండి, అంతే. ఇంకా బాక్స్ కూడా ఈ విధంగా రైస్ పెట్టుకోండి. చాలా బాగుంటుంది, ఎక్స్ట్రా కర్రీ ఏం అవసరం లేదండి. మనం కర్రీ కలిపి పెట్టినా చప్పగా అవుతుంది. ఈ విధంగా మంచిగా చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా ఒక పలావ్ బిర్యానీ టైప్ లాగా ఉంటుంది కాబట్టి తింటారు. ఇంకా మష్రూమ్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొంచెం చికెన్ లాగానే ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మా బాబు అయితే. వాళ్ళకి కలుపుకొని తినరాక తినొచ్చి అస్సలు వదిలేయడం కన్నా ఇలా చేయడం బెటర్ కదా. అందుకని ఇంటికి రాగానే ఆకలి అవుతుందంటే మళ్ళీ ఒకవేళ నేను రైస్ కలిపి పెడతాను తింటా అంటే, లేదంటే మాత్రం ఇంకేదన్నా స్నాక్స్. ఇంకా చట్నీ కూడా జస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని తిక్కుగా లూజ్గా చేస్తామనుకోండి బౌల్ నుండి బయటికి వెళ్ళడం ఉంటుంది. ఇంకా అయినా మా పిల్లలు తిక్కుగానే తింటారు చట్నీ. ఇంకా నేను పోపు అలాంటివి ఏమి వేయనండి, బాదం పప్పు వేస్తాం కాబట్టి బాగుంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి. సో అంతే, కొంచెం లాస్ట్కి జీలకర్ర వేసేసుకొని చేస్తామంటే సూపర్. సో ఈరోజు మిర్చి నాక్ ఏం పెట్టలేదు, ఇంకెన్ని బాక్సులు ఇవి హెల్దీగా ఇవి పెట్టిన వరకు ఇంత బ్రేక్ఫాస్ట్ లంచ్ తింటే సరిపోతుందని ఇంక స్నాక్స్ ఏం పెట్టలేదు. సో ఉన్నది బాక్స్లో చట్నీ పెట్టాను కాబట్టి ఇంకా వాటర్ బాటిల్ కూడా ఫిల్ అయిపోయింది. సో ఇంకా లంచ్ అయితే ఈరోజు లంచ్ బాక్స్ ఈ విధంగా రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో వచ్చేస్తాను.